ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పెళ్లి చేస్తాను అన్నాను. ఆకాశమంత పందిరేసి భూలోకమంత పీటలు వేసి బ్రహ్మాండంగా చేస్తానని నేననలేదే. పెళ్లి చేస్తాను అంతేగాని ఎక్కువ ఊహించుకోకండి. అరే, నాకెన్ని టెన్షన్స్ ఉన్నాయో మీకేం తెలుసు. కంపెనీ ప్రాబ్లమ్స్ లో ఉంది, నిత్య ఫ్రస్ట్రేషన్ లో ఉంది. సారంగ్ బెడ్ మీదున్నాడు, వచ్చిన చుట్టాలందరూ నన్నెత్తి మీద కూర్చొని ప్రశ్నలతో చంపేస్తున్నారు. ఆస్తి రోజా పేరు మీద ఎందుకు రాశారు అని అందరూ అడుగుతుంటే వాటికి నేనే సమాధానం చెప్పాలి. ఏంటిది, మాలతి ఇంత వైల్డ్ గా మాట్లాడుతుంది. మనం తగ్గడమే బెటర్. ఈ పెళ్లి కాస్త అవ్వనే, ఎవరిని ఎక్కడ వంచాలో ఎలా పట్టాలో నాకు తెలీదా. నాకున్న కోపానికి నేనింకా చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాను, దీనికి సంతోషించండి. నాకు నా బేబీ ముఖ్యం, నాకు నా కంపెనీ ముఖ్యం, పరు ప్రతిష్ట ముఖ్యం, సారంగపాణి ముఖ్యం, ఆ తర్వాతే ఎవరైనా, ఆ తర్వాతే ఏ విషయమైనా సరే. ఏంటి మాలతి గారు ఇలా మాట్లాడుతున్నారు? నేనే రోజాని అని తెలిస్తే ఇంకెలా మాట్లాడుతుందో ఏం చేస్తుందో. అప్పుడు నాకు నాన్నకి ఇద్దరికీ ప్రమాదమే. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మాజీ, పిలిచాను, వచ్చారు, పెళ్లి చేస్తాను, సంతోషించండి. సరే మేడం. నవీన్, పెళ్లికి సంబంధించిన షాపింగ్ అంతా చేసేసావు కదా? చేసేసాను మేడం. సరే, కొంత డబ్బు ఖర్చులకిస్తాను, తీసుకో. పెళ్లి చేయిస్తాను, చేసుకో. ఎక్కువ ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. సరే మేడం, మీరు ఎలా చెప్తే అలానే మేడం. వెళ్ళండి అందరూ ఇక్కడి నుంచి. కళ్ళ ఎదుటే ఇవన్నీ జరుగుతుంటే పాపం రోజా ఎలా తట్టుకుంటుందో. అగ్ని పర్వతంలా గుండెలు మండుతున్న అమాయకంగా అన్నీ మర్చిపోయి రోజా బయటికి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంతకీ పాపం ఎక్కడుంది రోజా? నేను ఎన్ని చెప్పినా మాట్లాడవేంటి? మాట్లాడటానికి ఏముంది యమున, కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. కాదు రోజా, ఒక ఆడపిల్ల, ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్లి గురించి ఎన్ని కళ్ళు కంటుందో సాటి ఆడదనిక నాకు తెలుసు కదా. కలలంటేనే నిజం కాదు కదా యమున. రోజా ప్లీజ్, ఇలా పుల్ల విరుపుగా మాట్లాడుకు. జీవితంలో కష్టపడ్డాం, బంధాలకు దూరం అయ్యాం, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాం. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఇలా దిక్కు మొక్కు లేకుండా చేసుకోవాలా? రోజాకి ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం యమున. ఒక పద్ధతిగా,
ఒక మధురమైన జ్ఞాపకంగా సంప్రదాయంగా పెళ్లి జరగాలి కద రోజా, ఇలా చీప్ గా తోతు మంత్రంలా పెళ్లి జరగడం నాకేం నచ్చడం లేదు తెలుసా. యమ్నా, నువ్వు ఎంత పిచ్చిదానివో తెలుసా. ప్రాణం తీసే విషయం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు. బాలు గారు నిత్యలా పెళ్లి జరగాలి, నాకదే ముఖ్యం, నాకదే కావాలి. అయినా ఇప్పుడు ఎలా జరిగితే ఏముంది. ఏదో జీవితంలో అన్ని కోల్పోయినట్టు అప్పుడే ఓడిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి. నేను ఓడిపోయినా పర్వాలేదు యమున, నాన్న గెలవాలి. మనం గెలవాలి అనుకోవటంలో గొప్పేముంది. ఎదుటి వాళ్ళని గెలిపించటంలోనే నిజమైన త్యాగం ఉంటుంది. నాన్న గెలవాలి, నిత్య కడుపులో ఉన్న బిడ్డ గెలవాలి, న్యాయం గెలవాలి. మాలతి గారు ఎలా మాట్లాడుతున్నారో చూసావు కదా. నాన్న నా పేరు మీద ఆస్తి రాసినందుకే ఏమందో విన్నావు కదా. నేనే రోజానని తెలియక ఆ రోజా కనిపిస్తే ఆ రోజాని ముక్కలు ముక్కలుగా చేసేదాన్ని అంది. దీన్ని బట్టి నేను ఇవాళ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా నాన్న ప్రాణాలకి ప్రమాదం యమునా. నాన్నకి కీడు చేసే ఏ పని నేనెప్పుడూ చేయను యమునా. మాలతి గారిని ఎదిరించను, ముందు నిత్య పెళ్లి జరగనివ్వు. నేను నీ పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నువ్వు నిత్య పెళ్లి గురించి మాట్లాడటమేంటి. మీ అమ్మగారి జీవితంలో పెళ్లి ఒక సంబరంలా కాకుండా సాధారణంగా తంతులా జరిగింది అన్నావు. ఇప్పుడు నీ జీవితంలో కూడా అలాగే జరగాల. జీవితం రోజా, పెళ్లి రోజా. నీ కోసం కాకపోయినా నా కోసం, నా తృప్తి కోసమైనా సంప్రదాయాల్ని పాటిద్దాం. నీకైనా నాకైనా ఎవరున్నారు రోజా, నిన్ను అలంకరించుకుని నేను మురిసిపోదామని ఆశపడుతున్నాను. ఆశపడ్డం మనిషి చేసే మొదటి తప్పు యమున. రోజా, ఈ రెండు రోజులు నా మాటకు ఎదురు చెప్పకు. నువ్వు నా కక్కవో, నేను నీ కక్కనో అనుకో. పద వెళ్దాం. ఎక్కడికి? నువ్వు నాకు ఎదురు చెప్పకుండా పద. యమున, ఏ యమున, ఏమైందే నీకు? కూర్చో యమున. ఏంటి నువ్వు, ఏం చేస్తున్నావు? నేనిప్పుడే వస్తాను, అప్పటిదాకా నువ్వు కదలొద్దు, సరేనా? ఎందుకు? కదలొద్దన్నానా? కదిలితే నా మీద ఒట్టు. ఇక్కడ నుంచి లేవద్దు.